ఊహాగానాలను నిజం చేస్తూ ముంబై విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ఎంఐఏఎల్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లో జీవీకే గ్రూప్ నకు ఉన్న వాటాను ఆధాని గ్రూప్ గతేడాది కొనుగోలు చేసింది. తర్వాత మైనారిటీ వాటాదారులందరి నుంచి 23.5% వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఆధాని గ్రూప్ వాటా 74% చేయడంతో ముంబై ఎయిర్పోర్ట్ ను నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఎట్టకేలకు ముంబై ఎయిర్పోర్ట్ లో అదాని గ్రూప్ ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్పోర్ట్ నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కంట్రోల్ ను అదాని గ్రూప్ టేక్ ఓవర్ చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్ నుంచి బదిలీ చేసుకున్నట్లు అదాని గ్రూప్ వెల్లడించింది. ఈ ఎయిర్పోర్ట్ లో జీవీకే గ్రూప్ కు ఉన్న 50.5% వాటాను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది ఆగస్టులోనే అదాని వెల్లడించింది. దీంతో పాటు మైనారిటీ భాగస్వాముల నుంచి 23.5% వాటాను కొనుగోలు చేసింది. జూలై 13న నిర్వహించిన బోర్డు మీటింగ్లో నిర్వహణ బాధ్యతలను స్వీకరించినట్లు అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వెల్లడించింది. అంతకుముందు సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయంపై ట్వీట్ చేసి తెలిపారు. జీవీకే జీఎంఆర్ సంస్థలది దేశంలో కొత్త తరం విమానాశ్రయాల అభివృద్ధిలో వీరి పాత్ర మామూలుది కాదు, కానీ ఇప్పుడు వీరు విమానాశ్రయాలను వేరే వారికి అప్పగించాల్సి వస్తోంది. తాజాగా జీవీకే అభివృద్ధి చేసిన ముంబై విమానాశ్రయం అదానీకి అప్పగించాల్సి వచ్చింది. ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ అదానీ గ్రూప్ చేతికి రావడం ఆనందంగా ఉందని అదానీ సంతోషంగా ట్వీట్ చేశారు. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ అభివృద్ధి కాంట్రాక్టు తెలుగువారైన జీవీ కృష్ణారెడ్డికి చెందిన జీవీకే గ్రూప్కు దక్కగా ఆ మధ్య మేనేజ్మెంట్ మార్పునకు సంబంధించిన ఒప్పందాలు కుదరడంతో ఇప్పుడు ఎయిర్పోర్ట్ అదానీ గ్రూప్ చేతికి వెళ్ళింది. ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ అదానీ గ్రూప్ చేతికి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రక్రియలో స్థానికులు వేలాది మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నామని, పోర్టును మరింతగా విస్తరించేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గౌతమ్ అదానీ తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ పూర్తిగా అదానీ చేతికి వచ్చేందుకు కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిడ్కో నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఢిల్లీ తర్వాత అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం ముంబైదే. ప్యాసింజర్లతో పాటు కార్గో ట్రాఫిక్ ఇక్కడ అధికంగా ఉంటుంది. కాగా మొత్తం 8 ఎయిర్పోర్ట్లను తమ ఆధీనంలో ఉంచుకుని దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కొనసాగుతోంది అదానీ గ్రూప్. మొత్తం 25% రవాణా ఈ ఎయిర్పోర్ట్ల గుండా జరుగుతోంది. ముంబై విమానాశ్రయంతో కలిపితే 33% కార్గో ట్రాఫిక్ అదానీ గ్రూప్లోని ఎయిర్పోర్ట్ల ద్వారానే జరుగుతోంది. వచ్చే 3 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద 3 సివిల్ ఏషియన్ మార్కెట్గా భారత్ అవతరించబోతోందని, ఏవియేషన్ రంగంలో అవకాశాలను అదానీ గ్రూప్ అందిపుచ్చుకుంటుందని, 2024 నాటికి నవీ ముంబై గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఇప్పటికే జైపూర్, కొచ్చి, తిరువనంతపురం, గుహావాటి సహా 6 ఎయిర్పోర్ట్ల నిర్వహణకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని అదానీ గుర్తు చేశారు.